భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో గురువారం చింతగుప్ప మరియు బోధనల్లి అటవీ ప్రాంతంలో జామ్ ఆయిల్ తోట దగ్గర్లో ఒక డీసీఎం వాహనం మరియు రెండు ట్రాక్టర్లు రెండు పడవలతో కొందరు వ్యక్తులు అనుమానాస్పదంగా పోలీస్ వారిని చూసి పారిపోతుండగా వారిలో నలుగురిని పట్టుకుని విచారించగా మావోయిస్టులకు మందుగుండు సామాగ్రి సరఫరా చేస్తున్నట్లు ఒప్పుకోవడంతో అరెస్టు చేసి వారి వద్దనున్న వాహనాలను సీజ్ చేశారు. పోడియం సమ్మయ్య, సన్నాఫ్ పెంటయ్య, పూనం రూపేష్, సన్నాఫ్ కృష్ణ, గట్టుపల్లి రమేష్, సన్నాఫ్ సమ్మయ్య, మొడం సీను సన్నాఫ్ కన్నాలను మిలీషియా సభ్యులుగా గుర్తించారు. ఈ కార్యక్రమంలో భద్రాచలం ఏఎస్పీ అంకిత్ కుమార్ సంక్వార్, చర్ల మండల సిఐ రాజు వర్మ, ఎస్ఐ నర్సిరెడ్డి, సిఆర్పిఎఫ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అతను నిమ్మలగూడెం విలేజ్ సుకుమార్ డిస్ట్రిక్ట్ అండ్ విత్ అమ్మ శ్రీను నిమ్మలగూడెం విలేజ్ సుకుమార్ డిస్ట్రిక్ట్ ఛత్తీస్గఢ్. సో ఈ ఇద్దరు నిమ్మలగూడెం విలేజ్ కమిటీ మెంబర్ ఉన్నారు. అండ్ సీజ్ మెటీరియల్ 2 ట్రాక్టర్స్, 2 బోట్స్, 1 డీసీఎం, 2 మోటార్ సైకిల్ అండ్ 2 బండల్స్ ఆఫ్ కాడ్ ఎక్స్పైర్.